పద్మశ్రీ వనజీవి రామయ్యను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రేణుకా పరామర్శించారు. నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రామయ్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారని, తొందరగా కోలుకుంటాడని ఆశిస్తున్నారని రేణుకా చౌదరి అన్నారు. అనుకోకుండా మన రామయ్య గారికి వనం, ఆయన మీకు తెలుసు చెట్లు నాటి జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా గ్రీన్గా పెట్టి ఆయనకి యాక్సిడెంట్ అయింది, క్లావికల్ బోన్ ఇరిగింది. దానికి వాస్తవానికి మెడికల్గా దేర్ ఈజ్ నథింగ్ వీ కెన్ డూ, అదంతకు అది హీల్ అవుతుంది, కాస్త నొప్పి భరించాలి. అదేవిధంగా ఆయన చేసే నిస్వార్థ సేవ, దీన్నైతే దేశమే గుర్తించి ఆయనకి పద్మశ్రీ కేటాయించారు. అటువంటి సామాన్యులు కూడా మనం సమాజానికి ఎంత మార్పు తీసుకురాగలుగుతామనేది ఆయన ఆదర్శంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ, మనం ఎంపీ ఎమ్మెల్యే అయితేనే పనిచేయాలని కాదు, పూనుకుంటే దేశం కోసమని మేలు చేస్తే ఎవరైనా ఒక స్థాయికి ఎదగగలుగుతారనేది గుర్తు తెచ్చుకుంటూ వారిని పాలకరించేదానికి ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ హీ ఈజ్